నమ్మకాలన్నింటికీ కూడా మూల కారణం అవిద్య అనేదని అక్కడే మెయిన్ చేయాల్సిన పని ఉంది అని మీకు అనిపించలేదా? లేదండి, మూఢనమ్మకాలకి మెయిన్ కారణం అన్నది అజ్ఞానం అండి. అజ్ఞానము అవిద్య ఒకటి కాదండి. కామన్ సెన్స్ లేని అజ్ఞానం ఏదైతే ఉందో దానికి దోహదం బాగా చేసేది మతం అండి. ఇప్పుడు ఆత్మ ఉన్నదని చెప్పినాకనే కదా పునర్జన్మ అన్నది, ఆత్మకి డిస్ట్రాక్షన్ లేదన్నాకనే కదా శరీరం డిస్ట్రాయ్ అవుతుంది ఆత్మ కాదని చెప్పారు కదా. కాబట్టి శరీరం వెళ్ళిపోయినా కొత్త చొక్కా కొనుక్కున్నట్టుగా కొత్త శరీరాన్ని తెచ్చుకుంటుంది ఆత్మ అంటారు. అలా అనుకుంటే ఇప్పుడు మరి మీ చెప్పిన దాని ప్రకారం భగవద్గీత అబద్ధమే అనుకోవాలా, రామాయణం కూడా అబద్ధమే అనుకోవాలా మనం? ఎందుకంటే అందులో చెప్పారు కదా ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మనది అలాగే ఉంటుంది, ఆత్మ మళ్ళీ వేరే రూపాన్ని సంతరించుకుంటుంది అని మన భగవద్గీతలో కానివ్వండి ప్రతి పురాణాల్లో చెప్తూనే ఉన్నారు. మీరు రామాయణం చదివారండి? మీరు? నేను చదవలేదు సార్. చదవలేదు? భగవద్గీత చదివారండి? లేదు. అందరూ చెబితే మరి ఎట్లా అండి చదవకుండా అందరు ఇట్లా మాట్లాడితే? రామాయణంలో ఇది లేదండి, నేను చదివానండి. అందరూ చెప్తే వినడమే, ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు ఆ ప్రవచనాలు వినడమే. వాళ్ళు చదివారండి? వాళ్ళు చదివారండి, చదివిన విషయం ఆలోచించారండి, అది కూడా అడుక్కోవాలి మనం. ఇప్పుడు ప్రవచనాలు చెప్తాడు ఒక ఆయన, పెద్ద ఆయన చాగంటి గారు. ఇప్పుడు వారు ఏమన్నారు, స్నానం చేసి బకెట్లో కాసి నీళ్ళు వదిలి దాంట్లో తుండుగుడ్డ పెట్టు, నీ భార్య వచ్చి ఆ నీళ్ళన్నీ పిండి పోస్తే నీకును నీ భార్యకి ఆరోగ్యం. ఏంటండి నాన్ సెన్స్, ఇవి ప్రవచనాలు అసలు కాదు కదా. వాట్ హ్యాస్ ఇట్ టు డూ విత్ స్పిరిచువాలిటీ? నథింగ్. కాకపోతే భగవద్గీతలో ఉంది, రామాయణంలో లేదు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు నా పవిత్ర గ్రంథాన్ని నేను డిఫెండ్ చేస్తాను, వాళ్ళు ఒకసారి చదవాలి కదా, నిజాయితీ కదా. నిజంగా నా మతానికి నేను వాల్యూ ఇచ్చి గౌరవం ఇస్తే ఆ మతం ఏమంటుందో బాగా చదవాలి, అలాగే ఆ మతంలో వచ్చిన సంస్కరణలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మతం అంతా ఒరిజినల్గా బాగానే ఉంటే సంస్కరణలు ఎందుకు మీరు ఆహ్వానిస్తున్నారు? మతమంతా బాగా ఉంటే లేదు కదా. శంకరాచార్యుని ఎందుకు మెచ్చుకుంటున్నారు, తర్వాత రామానుజాచార్యుని ఎందుకు మెచ్చుకుంటున్నారు, తర్వాత బసవన్న గారిని ఎందుకు మెచ్చుకుంటున్నారు? ఏదో బాగాలేదనేగా వాళ్ళు వచ్చింది. వేదాలంతా బాగా ఉంటే ఉపనిషత్తులు ఎందుకు వచ్చాయి? వేదాలు ఉపనిషత్తులు సేమ్ థింగ్స్ చెప్పట్లేదు కదా. మన భావాల పట్ల, మన మతం పట్ల, మన నమ్మకాల పట్ల గౌరవం ఉండాలి. గౌరవం అంటే ఏంటి? అవి ఏం చెప్పినాయో చదువుకోవాలి. సో మీ ప్రశ్న ఏంటంటే ఈ వీటిలో ఉన్నాయన్నీ కరెక్టా అని. ఏదైనా కరెక్టో కాదో చెప్పడానికి బేరీజ్ వేయటానికి మనకున్న యాడ్ స్టిక్ ఏంటంటే అది వాస్తవంగా ఉందా లేదా, అంతే కదండి. వాస్తవంలో ఆత్మల్ని ఇప్పటిదాకా చూడలేదండి, ఎక్కడా చూడలేదు. మొన్న మీరు యూట్యూబ్లోనే దొరుకుతాయి. ఇప్పుడు ఆత్మలు ఎక్కడ కనిపించినాయి అంటే ఫోటోషాప్ చేసేవాడి దుకాణంలో, యూట్యూబ్లో దొరుకుతాయి. దయ్యంతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు గోగినేని బాబు గారు మొన్న ఊళ్ళో, కానీ ఆ దయ్యం చాలా క్లియర్ కనిపించిందట కదా మీకు చెప్తున్నారు. ఆవిడ రాలేదుగా ఇక్కడ. చూడండి, దయ్యాలన్నీ ఆడదయ్యాలే. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఏంటి మగ దయ్యం ఎక్కడా లేదు, దయ్యాలన్నీ ఆడదయ్యాలే అని? మంచి చేసే దయ్యం ఉందా? లేదు కదండి. మంటలు పెట్టే దయ్యం, మగాళ్ళను వశపరుచుకునే దయ్యం, అది మోహిని పిశాచం కావచ్చు, కొరివి దయ్యం కావచ్చు, మోస్ట్లీ దయ్యాలన్నీ ఆడవాళ్ళు. కానీ మీరు అది ప్రూవ్ చేసిన తర్వాత ఆ విలేజ్లో మొత్తం అందరూ వెనక్కి వచ్చారండి? వచ్చారు. రిలైజ్ అయ్యారు ఆ విషయంలో ఇదని దయ్యం? ఎందుకు కారండి తమ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు. దే ఎవాక్యుయేటెడ్ దేర్ హోమ్స్ ఇన్ పీస్ టైమ్స్. కానీ అది మాత్రం మెచ్చుకోవాల్సిన విషయం సార్. మీ విషయంలో ఒక పొలిటికల్ పార్టీ చేయలేకపోయింది, ఒక అధికారంలో ఉన్నవాళ్ళు చేయలేకపోయారు, ఒక మతస్థులు చేయలేకపోయారు, మీరు మాత్రం అచీవ్ చేశారు. ఎందుకంటే దెయ్యం ఉందన్న భయానికి గ్రామం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతే మీ మాట మీద మీరు అక్కడ ఒక నైటో రెండు నైట్స్ అక్కడ వన్ నైట్ ఉండి దాన్ని మీరు ప్రూవ్ చేసి ప్రజలందరినీ మళ్ళీ నమ్మించి వాళ్ళ ఇళ్ళకి వెనక్కి తీసుకురావడం అంటే చాలా పేషెన్స్తో కూడుకున్న విషయం,
అసలు ఎంత ఎనర్జీ కావాలి. ఇట్ ఈస్ ఆల్సో ఫన్ అండి, అండ్ నేను ఒక్కడిని కాదండి, 25 మంది యంగ్స్టర్స్ వచ్చారు, కొంతమంది ఏజ్డ్ పీపుల్ వచ్చారు, 70 ఏళ్ళు నిండిన వాళ్ళు, దాసరి విజయానంద్ గారు అంటే పేర్లు చాలా చెప్పచ్చు నేను, కృష్ణారావు గారు, మూర్తి గారు, వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ 50 or 60, దే ఆర్ బియాండ్ దట్. వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు? దయాన్ని చూడటానికి వచ్చారు కాదే, ఇవన్నీ లేవు అని చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళని రప్పించడానికి వచ్చారు. చూడండి, బజార్లో గోలగా ఉంది, రక్షణ కోసం ఇంట్లోకి వెళ్తామండి, మన ఇంట్లో తలుపు వేసుకుంటే వీఆర్ సేఫ్ అనుకుంటాం. అట్లాంటిది ఇంట్లో డేంజర్ ఉందని ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. ఇట్స్ ఎ సోషల్ డిజాస్టర్, ఇట్స్ ఎ టెరబుల్ సిచ్యువేషన్. అంటే వీటన్నిటికీ కూడా ఇందాక నేను మీతో ఈ విశ్వం గురించి మాట్లాడుతున్నప్పుడు గుర్తు చేశాను, బ్యాడ్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చే గ్రహం శనిగ్రహం, దానికి శూద్ర కులం అంటే కులాన్ని తీసుకొచ్చారు. నిజంగా ఒక దయ్యం ఉందనుకున్నాం, ఆ దయ్యం ఆడదయ్యం, ఆడవాళ్ళ పట్ల ద్వేషం. యు సీ ద కాంపనెంట్స్ ఇన్ టు దిస్ బిలీఫ్. నువ్వు మూఢనమ్మకాలకు వ్యతిరేకమా అంటే నో, కల్చరల్ బ్యాక్వర్డ్నెస్కి వ్యతిరేకం. ఈ కల్చరల్ ఐడియాస్ అన్నిటినీ కూడా మూఢనమ్మకాల్లో యు సీ ద స్ట్రాంగెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్. ఎదుర్కోవాలి కదండి. మరి ఇంకేదైనా నమ్మండి మీరు, ఆడ మొగ ఈక్వల్ అన్నవాళ్ళు ధర్నా చేసి మాకు మొగదయ్యాలు కూడా కావాలని అడగాలి, లేకపోతే ఎట్లా అండి? ఇన్ఈక్వాలిటీ కాదు ఇది, సమానత్వం కావాలి కదా అందులో కూడా. సో ఈ నమ్మకాలన్నిటినీ కూడా వీ హ్యావ్ టు ఛాలెంజ్ అండ్ క్వశ్చన్. ఎందుకు? టు ఇంప్రూవ్ అవర్ లాట్. ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వేసుకున్న కారణంగానే వేరే సమాజాలు ముందుకెళ్ళినాయి. మనం 200 దేశాలు, రఫ్లీ 200 దేశాలు ప్రపంచంలో ఉంటే మనం 146లో ఎందుకున్నాము? నంబర్ 1లో ఎందుకు లేము? 146లో ముందు వెనక చూసుకుంటే ఆఫ్ఘనిస్తాను, రువాండాను, నైజీరియాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఉన్నాయండి మన చుట్టుపక్కల. జియోగ్రాఫికల్గానే కాదు, కల్చరల్ అచీవ్మెంట్స్లో, హక్కుల విషయంలో, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం వెనుకబడి ఉన్నాం. మనం ఎంతకాలం అబద్ధాలు చెప్పుకుంటాము, మనం చాలా గొప్ప దేశము, మనం మనల్ని కొట్టే దేశం లేదు, మనం నాలెడ్జ్ ఇకానమీ అని. ఇప్పుడు 65% ఆఫ్ ద కంట్రీ ఈజ్ లిటరేట్, అంటే 35% ఈజ్ నాట్. దాని అర్థం ఏంటో తెలుసా అండి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 33 కోట్ల మంది మనకి జనాభా. ఇవాళ భారతదేశంలో 33 కోట్ల మంది కంటే ఎక్కువ మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. అంటే ఈ 70 ఏళ్లలో మనం ఫౌండింగ్ ఆఫ్ ద నేషన్ యాజ్ ఎ పొలిటికల్ ఇండిపెండెంట్ ఎంటిటీ ఎంత జనాభా ఉందో అంతకంటే ఎక్కువ మంది నిరక్షరాస్యుల్ని తయారు చేసుకున్నాము. ఇది చాచా నెహ్రూ గారి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ షుడ్ హ్యావ్ బీన్ టు పుట్ ఎవ్రీ వన్ ఇన్ స్కూల్. ఆయన చాలా చేశారు, హీ డిఫైన్డ్ ఇండియా, హీ లేడ్ ఇట్స్ ఫౌండేషన్స్. కానీ ప్రతి పిల్లవాడిని స్కూల్కు పంపించాలి అన్న విషయంలో ఆయన కరెక్ట్ ఎంఫసిస్ పెట్టలేదు. ఇప్పుడు పాపులేషన్ కంట్రోల్ గురించి మాట్లాడుతూ ఉంటారు, బెస్ట్ కాంట్రాసెప్టివ్ ఈజ్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. కరెక్ట్. చదువుకుంటే ఆ ఇంట్లో 10 మంది పిల్లలు పుట్టరు, 2 or 3 పుడతారు. ఇట్ ఈజ్ ద బెస్ట్ కాంట్రాసెప్టివ్, ఇట్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్. అది చేయలేదు, ఇది చేయలేదు. ఆయనేమో మినిస్టర్గా రాజ్కుమారి కౌల్ అండి, అమృత్ కౌల్ ఐ థింక్, ఆవిడని పెట్టుకున్నారు. ఆవిడ క్యాథలిక్. Catholics do not believe in birth control. Devudichina pillalu manu uddantam enti itla chesi aavada munduku teeskellanevaledu. Nehru gariki oka kumartini kani aina deeni paina pettalsina emphasis pettaledu. Aa photo lona vyakti evaramma? Mi aina chanipoyara? Ayyo ekkada padithe ekkada ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి.
మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.